వైసీపీకి ఏమైంది ఇప్పటిదాకా కేంద్రం అడగకపోయినా అన్నింటా మద్దతు ఇస్తూ వచ్చిన వైసీపీ వైఖరిలో సడన్గా ఛేంజ్ చేంజ్ పార్లమెంటు వేదికగా కేంద్రంపై విమర్శల దాడి ప్రధాని ముందే పోడియంలోకి వెళ్లి నినాదాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ కేంద్రంలో ఎవరి మద్దతు లేకుండా బీజేపీ సొంతంగా పగ్గాలు చేపట్టడంతో ఇక ప్రత్యేక హోదా సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమైంది ముఖ్యమంత్రిగా జగన్ పగ్గాలు చేపట్టిన తరువాత ఢిల్లీ టూర్లోనూ ఇదే అంశం పరోక్షంగా స్పష్టం చేశారు రెండేళ్లుగా వైసీపీ లోక్సభలో ఇతర సమావేశాల్లో అప్పుడప్పుడు ప్రస్తావించడం మినహా ఆందోళనలకు దిగలేదు అడుగుతూనే ఉంటాం అంటూ వైసీపీ గతంలోనే తేల్చి చెప్పింది కానీ తాజా పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ సడన్గా గేమ్ మార్చింది కేంద్రానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించింది ప్రత్యేక హోదా పైన రాజ్యసభలో పోలవరం పైన లోక్సభలోనూ నినాదాలు చేసింది సభ్యులు పోడియంలోకి వెళ్లారు వైసీపీ తమ గేమ్ మార్చడం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది వైసీపీ సడన్ అటాక్ను టీడీపీ అంచనా వేయలేదు వైసీపీ ఎంపీలు దీని ద్వారా ఒక విధంగా టీడీపీ అదేవిధంగా బీజేపీ మిత్రపక్షం జనసేనను ఆత్మరక్షణలో పడేసింది ప్రత్యేక హోదా అంశంతోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు టీడీపీని పక్కా ట్రాప్ చేసిన జగన్ నాడు బీజేపీకి చంద్రబాబును దూరం చేశారు తిరిగి బీజేపీతో మిత్రత్వం కోరుకుంటున్న టీడీపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన ప్రత్యేక హోదా పైన ప్రశ్నించడం జగన్ను ఎక్కడా బలంగా నిలదీయలేకపోతున్నాయి కేవలం ఆ రెండు పార్టీలు బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా రిలేషన్ కోరుకోవడమే ఇక ఇప్పుడు వైసీపీ కేంద్రం పైన ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవడం ద్వారా ఖచ్చితంగా టీడీపీ జనసేన సైతం తమకు తాము పాటిస్తున్న స్వీయ నియంత్రణ దాటి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించాల్సిందే అదే సమయంలో బీజేపీ పెట్టే విధంగా వైసీపీని డిమాండ్లు చేసే పరిస్థితి ఇప్పటికైతే కనిపించడం లేదు తిరిగి ప్రత్యేక హోదా అంశంలో పైచేయి సాధించడం వైసీపీ తొలి లక్ష్యంగా కనిపిస్తోంది ఇక కేంద్రానికి తాము అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నా తమకు కేంద్రం నుండి ఆశించిన సహకారం అందడం లేదనే భావన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది చివరకు రఘురామరాజు అంశంలో సైతం బీజేపీ ఒక విధంగా రెబల్ ఎంపీకే మద్దతు ఇస్తున్నట్లుగా వ్యవహరిస్తూ తాము ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సీరియస్గా తీసుకోకపోవడం మరింత ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది పోలవరం ప్రాజెక్టు సవరించిన ధరల విషయంలోనూ కేంద్రం తేల్చడం లేదు దీంతో పాటుగా జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాలలో భాగంగా ప్రశాంత్ కిషోర్ కీలకంగా మారుతున్నారు ఆయన ఏమైనా కొత్త వ్యూహం వైసీపీకి సూచించారా అనే చర్చ సైతం సాగుతోంది ఏపీలో మిగిలిన ప్రధాన పార్టీలు బలం పుంజుకోకుండా వైసీపీనే ఇటువంటి స్ట్రాటజీ అమలు చేస్తుందా అనే చర్చ నడుస్తోంది అయితే మరికొందరు మాత్రం జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలే క్రమంలో పార్లమెంట్లో వైసీపీ కేంద్రానికి పరోక్షంగా అందిస్తున్న సహకారంలో ఇదో భాగమనే వాదన ఉంది కొన్ని అంశాలపైన చర్చ సాగితే కేంద్రం ఇరుకన పడే అవకాశం ఉందని దీంతో పరోక్షంగా బీజేపీకి సహకారంలో భాగంగా సభలో ఆందోళన చేస్తున్నారనే విశ్లేషణలు మొదలయ్యాయి కానీ వైసీపీ నేతలు మాత్రం తమకు ఏపీలో రాజకీయంగా బలం సాధించడమే ముఖ్యమని స్పష్టంగా చెబుతున్నారు